హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించినటువంటి మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా. ఇటీవల సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ రోజు అంటే నవంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఒక్కరోజు ముందుగానే యుఎస్ ప్రీమియర్స్ ప్రివ్యూ ప్రదర్శితమయ్యాయి. ఆ పోస్ట్ ద్వారా వచ్చిన ఫస్ట్ టాక్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా. 120 నిమిషాల నిడివితో కూడిన మీకు మాత్రమే చెప్తా సినిమా కడుపుబ్బా నవ్వించిందని టాక్ వినిపిస్తోంది. నటీనటుల కామెడీ బాగా పండించారని అంటున్నారు. దాదాపు 2 గంటలు నవ్వులే నవ్వులని చెప్తున్నారు. టెక్నాలజీ కారణంగా హీరో పడిన తంటాలు మోడర్న్ జీవితాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారని తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచే కామెడీ సీన్స్ ను ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న సెల్ ఫోన్ కథలో కీలకమని చెప్తున్నారు. తరుణ్ భాస్కర్ ఎంట్రీ, ఆ తర్వాత వచ్చిన కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయని టాక్. కామెడీ సీన్స్ లోకి అభినవ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎంట్రీ ఇవ్వడం, ఫ్లాష్ బ్యాక్ లో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు. అనుకోకుండా ఓ వీడియో తీసుకున్న తరుణ్ భాస్కర్ ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మామూలుగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో చూపించారని చెప్తున్నారు. హీరో తరుణ్ భాస్కర్ పడిన కష్టాలకు హాస్యభరితంగా తెరకెక్కించిన వినోదాల విందు ఇచ్చారని టాక్. సోషల్ మీడియాలో వీడియోను ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకోవడానికి తరుణ్ అండ్ అభినవ్ ప్రయత్నాలు. హీరో అండ్ అభినవ్ కలిసి హీరోయిన్ కజిన్ ను కిడ్నాప్ చేయడం సినిమాలో కీలక సన్నివేశాలని చెప్తున్నారు. అనసూయ ఎంట్రీ, ఆమె రోల్ బాగుందని అంటున్నారు. తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయటపడ్డ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగిందని టాక్ వినిపిస్తోంది. హీరో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం హీరోయిన్ లొకేషన్ అడుగుతూ వీడియో కాల్ చేయమనడం నేటి పరిస్థితులకు కళ్ళకు కట్టినట్లుగా చూపించిందని చెప్తున్నారు. యుఎస్ జనం హీరో హీరోయిన్ల ఇద్దరి మధ్య వచ్చిన ఆ సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉందని టాక్. ఇక తరుణ్ ఇబ్బంది పెడుతున్న వీడియో డిలీట్ చేయాలంటే 20 లక్షలు ఇవ్వాలని తరుణ్ కి కాల్ అవ్వడం కథలో కీ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎలాగో అలా హ్యాకర్ అడిగిన డబ్బును తరుణ్ ఇచ్చేయడం, దాంతో వీడియో లింక్ ను తొలగించడం, ఆ తర్వాత తరుణ్ ఫోన్ లో హీరోయిన్ తరుణ్ కి సంబంధించిన ఆ వీడియోని చూడడం మరో ట్విస్ట్ అంటున్నారు. చివరగా కథలో అనసూయ పాత్రకు సంబంధించి షాకింగ్ విషయం తెలియడం ఆసక్తికరం అంటున్నారు. మొత్తానికి ఇది మోడర్న్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. తరుణ్ మంచి నటన కనబరిచారని, అభినవ్ గోమటం కూడా తరుణ్ కి మంచి సపోర్ట్ ఇచ్చి కామెడీ పండించారని అంటున్నారు. అనసూయ పాత్ర చాలా బాగుందని అంటున్నారు. వాణి, అవంతిక మిశ్రా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. విజయ్ దేవరకొండ నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.